మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఏహోవా ఆజ్ఞాపించును ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ద లార్డ్ విల్ సెన్ ఎ బ్లెస్సింగ్ ఆన్ ఎవ్రీథింగ్ యు పుట్ యువర్ హ్యాండ్ టు చాప్టర్ వర్స్ ఈరోజు నిమిత్తము దేవాతి దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు ఈ లేఖనముల ద్వారా వాగ్దానం చేస్తున్నాడు మనము చేయబోయే ప్రతి ప్రయత్నములో మనకు విజయమును అనుగ్రహిస్తాను అని ఇంతవరకు మనం మన పనుల్లో నెగ్గటం కొరకు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ ఈసారి దేవుని యొక్క కృపాహస్తము కూడా మనకు తోడుగా ఉండబోతున్నందున మనము తప్పక విజయం సాధించబోతున్నాం నిజమే మానవ ప్రయత్నము ఎన్నోసార్లు హృదా అవ్వచ్చు మనం చేసే పనుల్లో లోపం ఉండొచ్చు మన యొక్క ప్రణాళికలో తప్పులు కనబడొచ్చేమో కానీ దేవుడు ఒక్కసారి పని ప్రారంభించాడంటే ఆయన సపోర్టు మనకుంటే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది ఎందుకు అంటే ఆయన ప్రణాళికలో కానీ ఆయన అంచనాలో కానీ ఎటువంటి లోపాలు ఉండవు కాబట్టి మరి అటువంటి దేవాతి దేవుడు దేవుని తోడు మనకుంది ఆయన దీవెన మనకు ఉండబోతుంది అయితే ఈ యొక్క దీవెనలు ఈ యొక్క ఆజ్ఞను మనకు ఎప్పుడు ఇస్తాడు అంటే మన ప్రయత్నములలో ఎటువంటి ఓటమి లేకుండా ప్రతిదీ ఎప్పుడు సఫలపరుస్తాడు అంటే దేవునికి మనము విధేయించినప్పుడు దేవుని ఆజ్ఞానుసారంగా నడిచినప్పుడు మాత్రమే బైబిల్ పరిశుద్ధ లేఖనములు ఈ విధంగా తెలియజేస్తున్నాయి నీవు నీ దేవుని మాట వినిన ఎడల నీవు పట్టణములో దీవింపబడుదువు పొలములో దీవింపబడదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందయు నీ దుక్కిటెద్దులు నీ పరివారము అంతయు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు తొట్టయూ దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడును బయటికి పోవునప్పుడును దీవింపబడదువు అని ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక్క మాటలో చెప్పాలంటే నీవు ఏ పని చేస్తే ఆ పనిలో నీకు విజయం తప్పక వస్తుంది నీవు రక్షణ కలిగి జీవించగలుగుతావు అని దేవుడు సెలవిస్తున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి మనము మనకు వచ్చే జీతం పదివేల కోసం లేదా ఇంకా ఎక్కువే కావచ్చు ఆ డబ్బు కోసం ప్రొద్దున్నే వెళ్ళి ఇంటిని వదిలివేసుకొని మన పైన ఉద్యోగి చెప్పినట్లు పది గంటలు చేస్తాము మన బాస్ ఏది చెబితే అది చేస్తాము ఎందుకు అంటే మనకు శాలరీ ఇస్తాడు కాబట్టి మన కుటుంబాన్ని నెల రోజులు పోషించుకునే ధనము మనకు అవసరం కాబట్టి మరి కొందరైతే ఇంటిని భార్య పిల్లలను ఉన్న ఊరును వదిలివేసుకొని వెళ్తారు కష్టపడతారు ఏ పనైనా చేయడానికి సిద్ధపడి ఉంటారు ఎందుకు అంటే జీవితంలో భాగమైన డబ్బు కోసమే కదా కానీ మనకు ఈ జీవితాన్నే ఇచ్చిన దేవుని మాటను మాత్రం మనము వినేవారముగా ఉంటే ఆయనకు లోబడి జీవించుతున్నట్లయితే ఆయన అన్నిటినీ మనకిస్తాడు ధనము ఆరోగ్యము శాంతి సమాధానాలు ఆనందము ప్రతిదీ ఆయన ఇవ్వగలిగినవే ఆయన్ని విడిచి దేవుడు లేకుండా మనం ఏ పని చేసినా ఆ పని ముందుకు సాగదు అందునిమిత్తమునే కీర్తనాకారుడు అంటున్నాడు ఏహోవా ఇల్లు కట్టని ఎడలా కట్టువాని ప్రయాస వ్యర్థమే అని ఈ రోజున ఈ యొక్క దేవుని మాటలను వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు నీ జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఉండవచ్చు ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఉండవచ్చు అయినా నీవు జాబుని పొందుకోలేకపోతున్నావా నీ గర్భఫలం కోసం నువ్వు ఎంతోమంది డాక్టర్స్ని కలిసి ఉండొచ్చు అయినా నీకు సంతానం కలగడం లేదా నీ వ్యాపారంలో నష్టాలనే నీవు చూడొచ్చు ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా నీ జబ్బు తగ్గకపోవచ్చు ఇంకా నీ ల్యాండ్ సమస్యలు నీ కుటుంబ సమస్యలు నీ కోర్టు సమస్యలు అన్నీ విరోధంగా నడుస్తుండొచ్చు అయినప్పటికీ నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నీవు కృంగిపోయి ఈ జీవితం నా అని జీవితం పైన విరక్తి చెందాల్సిన పని లేదు నిరుత్సాహంలోకి పడిపోవాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో వాగ్దానము చేస్తున్నాడు ఇక మీదట నీ ప్రయత్నములో నీకు విజయం కలగజేస్తాను అని నీవు సాధించకుండా అడ్డుపడేది ఏదీ లేదు అని అవును ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు నీ జీవితంలో ద్వారం తెరిచాడు నీకు అడ్డుగా ఉన్న సాతాను గోడలన్నిటిని కూల్చి నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి దాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఒక్కసారి ఆలోచన చేయాలి సిద్ధంగా ఉండడం అంటే మరేమిటో కాదు కానీ దేవునికి లోబడి జీవించడం ఆయన ఏ విధంగా జీవించమని అంటున్నాడో ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవునికి ప్రియమైన బిడ్డలముగా నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు నీవు చేసే దేవుని చిత్తానుసారమైన ప్రతి ప్రయత్నములో నీవు ఆశీర్వాదాలు చూడగలుగుతావు గర్భఫలమైన ఉద్యోగమైన కుటుంబ సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా వేటినైనా నీవు జయించగలవు నీవు మొదలు పెట్టబోతున్న ప్రతి ఒక్క పనిలో నీవు లాభాలను చూడగలుగుతావు కాబట్టి మనము దేవునికి విధయించు వారముగా ఉండి ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలి ఆయనకు మహిమకరంగా మనం జీవించాలి ఆయన నామమునకు ఘనత కలిగేలా ఆయనను పోలి నడుచుకోవాలి అప్పుడు తప్పక మనము చేసే ప్రతి పనిలో ఆశీర్వదింపబడతాము అన్నిటిని పొందుకోగలుగుతాము ఈ లేఖన భాగమును బట్టి ప్రార్థించుకుందము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడా మహోన్నతుడైన దేవ కృపగల మా ప్రియ తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు మేము చేసే ప్రయత్నములు అన్నిటిలోనూ మీరు మాకు తోడుగా ఉంటారని దీవెనను అనుగ్రహిస్తారని ఈ రోజున మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి బలపరిచిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల వందనములు స్థుతులు ప్రవ్వా అవును తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకి భవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి బలపరచండి మీ కృపాహస్తము బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా అయా మీ పాద సన్నిధికి వచ్చి మొరపెడుతుండగా మా మొరలు వినే దేవుడువు మా ప్రార్థన ఆలకించే దేవుడు మీరే బిడ్డలకు సహాయము దయచేసి వారికి ఉన్న ప్రతి ఇరుకునూరు ఇబ్బంది నుండి ప్రతి సమస్య నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ముట్టండి ప్రభా వారికి ఉన్న అనారోగ్యమును తీసివేసి సంపూర్ణమైనటువంటి ఆయుష్ను ఆరోగ్యాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రతిమలాడుకుంటున్నాము తండ్రి కుటుంబ సమస్యలతో కలహాలతో ఉన్నటువంటి బిడ్డలను ఒక్కసారి దర్శించండి అయ్యా వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అపవాది తంత్రముల నుండి ఏ నామములో విడుదల దయచ్చేయండి ప్రభా అదేవిధంగా ప్రభా విడిపోయిన కుటుంబాల కట్టండి ప్రభా ప్రేమ కలిగి జీవించే కృపను దయచ్చేయండి అయ్యా కోర్టు సమస్యల నుండి ల్యాండ్ సమస్యల నుండి ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు తండ్రి ఆ కోర్టు సమస్య ల్యాండ్ సమస్యల నుండి ఏ సున్నాలో విడుదల దయచేయండి ప్రభా వారి పక్షాన మీరే న్యాయం తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అదేవిధంగా ప్రభా మ్యారేజ్ నిమిత్తము మీకు ప్రార్థిస్తూ మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి మీ చిత్తములో వారి మ్యారేజ్ అవ్వడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి జాబ్ ప్రయత్నం చే చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి వారు చేస్తున్న ప్రయత్నమును మీరు సఫలపరచండి ప్రభా మీరే బిడ్డలకు తోడుగా ఉండి మీ జ్ఞానముతో మంచి జాబును వారు సంపాదించుకునేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి రైతులను మీరు దీవించండి వారు వేస్తున్న పంటను తండ్రి నూరంతల ఫలమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం మీ చేస్తున్న దైవజనులను దైవజనురాలను దైవ సువార్థికులను మీరు దీవించండి అదే విధంగా నా తండ్రి ఆయా దేశాల్లో నివసిస్తున్నటువంటి మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నిత్యము తండ్రి మీ కాపుదలలో బిడ్డలను భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి వృద్ధులను మీరు బలపరచండి ఆశీర్వదించండి ప్రభావ విధవరాలు పక్షాన న్యాయమును తీర్చండి తండ్రి ఆయా బిడ్డలకు మీరే తోడుగా ఉండి మీ కృపచేవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత అక్కరతను మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిని చేర్చుకోమని మా సర్వశక్తిమంతుడైన ఏసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి కృపాక్షేమములతో మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దేవుడు నింపును గాక మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాహ్యసు వార్తలో భాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను మీ గార్డ్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక